అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాకలో ఘనంగా షిరిడి సాయిబాబా పదో వార్షికోత్సవ తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు మల్లా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి స్వామివారి ఆలయం వద్ద ధూపదీప నైవేద్యములతో పూజా కార్యక్రమాలు, వినోద కార్యక్రమములు, చిడతలు, తప్పటగుళ్లు, చిటికెల భజనలు, సోమగారిడీలు బాణసంచతో స్వామివారి వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు మహిళా వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించగా దొడ్డి చిన్నరామప్పల నాయుడు జ్ఞాపకార్థంతో కొప్పాక శేష దంపతుల ఆర్థిక సహాయంతో మహిళా కోలాటం, శరగడం నగేష్ శర్మిల, బండారు వెంకటరమణమంగ వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా ఈ కార్యక్రమం జరపడంలో వెనుకబడినప్పటికీ తిరిగి ఈ పదో వార్షికోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరిపాక సర్పంచ్ పి సురేష్ రాజ్, కోటన్న రాము, శరగడం రాము, చొక్కాకల గోవిందు, సబ్బవరపు నారాయణమూర్తి, కర్రిబాబు, శరగడం జాన్సిరాణి మరియు ఆరిపాక బంగారమ్మపాలెం, రాయపుర గ్రామం, టెక్కలిపాలెం, అడ్డూరు, నల్లరేగులపాలెం గ్రామ పంచాయతీ పెద్దలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. స్వామి మైక్ పనిచేయట్లు చూడు, స్వామి పిలుస్తున్నారు. దగ్గర అనువైనటువంటి ఈ చెరుకాట వద్ద ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేసుకుని ఈ రోజు వరకు ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమాన్ని వార్షిక కార్యక్రమం దిగ్విజయంగా నిర్ణయిస్తున్నందుకు నా పేరున అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అలాగే ఆ సాయనాథుని కొనసాగించాలని ఈ పెద్దలు ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటూ జయ సద్గురు. జయ సద్గురు. ఈ కార్యక్రమం ద్వారా మీరు షిరిడి సాయిబాబా ఈరోజు ఈ 10వ వార్షికోత్సవం ఈ మల్లకోట గారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలోని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మా గ్రామం అడ్డూరు నుండి చుట్టుపక్కల ఆరిపాక యాత్ర అన్ని గ్రామాల నుండి వచ్చిన ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఆ సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఆలోచనతో ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవ కార్యక్రమంలోని ప్రతి ఏదో యాక్టివిటీ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఈ చుట్టుపక్కల గ్రామాలని ఆనందకరంగా ఈ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆశయంతో ఆయన విగ్రహాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. దాంతో ఇది పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు కొనసాగ రామకృష్ణ గారు మంత్రివర్యులు, గండి బాబుజీ గారు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు అదీప్ రాజు గారు యువజన అధ్యక్షులుగా ఆ రోజు ఉన్నారు. ఉన్నప్పటికీ ఆ టైంలో అందరూ చేతుల మీదుగా అందరి తాలూకు సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అదే సుమారుగా 5000 మందితో ప్రారంభోత్సవ కార్యక్రమం అయ్యింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మినిమం 3000 నుంచి 5000 వరకు కూడా జనాభాకి అన్నసంతర్పణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాలీబాల్, ముగ్గులు పోటీలు, కోలాటం పోటీలు, దిగులు పోటీలు, ఇతర కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ సంపూర్ణంగా సంతృప్తిగా ఈ రోజు వరకు జరుగుతున్నాం. అందరి ఆశయాలు, అందరికీ
ఆశీస్సులతో కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు ప్రజలు తెలుగు రైతులు ఇతర అందూరు ఆరిపాక ఆరిపాక గ్రామం కాట వద్ద శ్రీ సాయినాథుని యొక్క ఆలయాన్ని బల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది ఎందుకంటే ఆ శ్రీ సాయినాథుని యొక్క బోధనలకు బల కోటేశ్వరరావు గారు బాగా ఇన్స్పైర్ అయ్యి చైతన్యం చెంది ఆ శ్రీ సాయినాథుని యొక్క ఆ తత్వాన్ని ఇక్కడున్నటువంటి నాలుగైదు గ్రామాల పరిసర ప్రాంత భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిరంతరం కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి బాబా గారి యొక్క బోధనలు సందర్భాన్ని బట్టి ప్రతి గురువారం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెల 15వ తేదీన వార్షికోత్సవం జరిపించడం జరుగుతుంది అత్యంత భక్తిపూరిత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చాలా అద్భుతంగా పాల్గొంటూ స్వచ్ఛందంగా ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా బాబాను చరిత్రను తెలియజేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు సంవత్సరం కుదరలేదు మరి ఈ విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో చాలా ఆలయాలు ఉన్నాయి కానీ బాబా ఆలయం మాత్రం ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడే ఉంది జోడుగోడలో ఉంది కాబట్టి ఆయన యొక్క తెలియజేసినటువంటి ఆత్మజ్ఞానం ఆయన ఫిలాసఫీని తెలియజేస్తే ప్రజలు ప్రతి భక్తులు కూడా ఎటువంటి ఉద్వేగాలకు మానసిక ఒత్తిళ్లకు లోను కాకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆయన ఒక అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు దానివల్ల అద్వైత సిద్ధాంతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఎటువంటి మత కలహాలు కానీ నీది నాది అన్నటువంటి తారతమ్యం కానీ అలాంటివి లేకుండా అందరూ ఒకటే అనే భావనతో ముందుకెళ్ళడానికి పనిపిస్తుంది భిన్నత్వం ఏకత్వం అదే ఇప్పుడు కావాలి అందుకే ధన్యవాదాలు నాకు అభినందిస్తాను